హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి. ఇప్పుడైతే పెద్ద వీడియో అండి. మ్యాగ్నెట్ ఏ విధంగా ఇప్పుకోవాలో చూడండి. పొలర్ అయితే మనకి చూడండి స్కేల్ టైప్లో ఉంటుందన్నమాట. సన్నటి పొలర్ దానికైతే సేఫ్టీ గార్డ్కి అయితే మోప్ చేసామన్నమాట. మోప్ చేసి మనం రెంచెలు దూరంగా ఉండడం వల్ల రెంచెలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి చూడండి, మనకు వాచర్ అయితే తీసుకోవాలి, బోల్ట్ అయితే తీస్తాము. బోల్ట్ మనకి ఎలా మోప్ చేసామో అలాగే ఇప్పాలండి. దీనికైతే రివర్స్ ఏమి ఉండదు. ఇలాగ ఎలా మనం మోప్ చేసామో అలాగే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనకు స్క్రూ డ్రైవర్ అయితే అంటుకుంటుంది కాబట్టి మ్యాగ్నెట్ అయితే పనిచేయలేదు సరిగ్గా. పనిచేయలేకపోతే న్యూస్ ప్లేయర్ కావాలండి. ఇప్పుడు న్యూస్ ప్లేయర్ అయితే తీసుకుందాం. న్యూస్ ప్లేయర్తో అయితే ఏ విధంగా తీసుకోవాలో చూడండి. ఈ న్యూస్ ప్లేయర్ కూడా నాది సరిగ్గా పిన్ అయితే లేదు. నెక్స్ట్ స్ప్రింగ్ అయితే తిరిగిపోవడం వల్ల కొద్దిగా బండగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీంతో అయితే తీసుకుందామండి. తీసుకున్న ఫుల్రా చూడండి, ఈ ఎక్సెల్ పొలరు, హీరో హోండా పొలరు ఒకేలా ఉంటాయి కదా. నేను ఎక్సెల్ పొలరు, హీరో హోండా పొలరు అనుకుని తెచ్చాను అనమాట. కదా అది పొలరు అయితే కాదు. దీనికి కూడా సేమ్ రెండు నాకు అలాగే ఉన్నాయండి. ఆ రెండు పొలరు నేను మర్చిపోయి తెచ్చాను. ఇప్పుడైతే హీరో హోండా పొలరు కొద్దిగా పెద్దది వస్తుందండి. ఎక్సెల్ పొలరు మీద కొద్దిగా పెద్దది వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా ట్రెడ్డింగ్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. బిగించి అటు లూజ్ చేసుకొని బిగించాలన్నమాట. కొద్దిగా ఇటు మార తిప్పుకొని అటు సైడ్ బిగించాలి. చూసుకోండి, దీనికి దేనికైనా ఏ మ్యాగ్నెట్ నింపుకోవాలన్నా సరే అది అలాగే చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసి మ్యాగ్నెట్ అయితే గట్టిగా బిగించుకున్నాం. బిగించి చేత్తో బిగించుకున్నాం పుల్లర్ని అయితే. తర్వాత వెనకాల నుంచి పుల్లర్ని అయితే పెట్టాలి. చూడండి ఏ విధంగా ఇప్పానో, దాన్ని ప్రెస్ చేసుకొని గట్టి బిగించుకొని రెండు దెబ్బలు అయితే కుట్టిన తర్వాత ఈ విధంగా అయితే మ్యాగ్నెట్ వస్తుందండి. ఇప్పుడు దీనికైతే కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్ అయితే మొత్తం ఫుల్ ఓపెన్ చేయాలి. కాకపోతే మీకు శాంపుల్గా చెప్తున్నాను, ఇదైతే లైటింగ్ కాయిల్ అండి. ఇది వచ్చేసి బండి సెల్ఫ్ కాయిల్ అనమాట. లైటింగ్ ఏమైనా తక్కువ అనుకుంటే ఎల్లో కలర్ కాయిల్ అయితే వేసుకోవాలండి. చూసుకోండి అయితే ప్యాస్ ప్లాస్.